అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా సంరక్షించుకోవాలనే అంశంపై వేటపాలెం మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. చీరాల అగ్నిమాప అధికారి అనిల్ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగితే దాని నుండి మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. అగ్ని ప్రమాదం జరిగితే ఆందోళన చెందకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రెగ్యులేటర్ కూడా కాలిపోతుంది. రెగ్యులేటర్ కాలిపోతుంది, ఏమవుతుందంటే మనకి ఆఫ్ అనే బట్టన్ మనం ఉపయోగించేయగలమప్పుడు లేదు మనకి, ఎందుకంటే అది కూడా కాలిపోయింది కాబట్టి మనం అక్కడ చేపెట్టే ధైర్యం చేయం. సో మనం అప్పుడు ఏం చేయాలి చూడండి, మనకి ఆఫ్ ఆన్ బటన్ లేదు, ఫస్ట్ ఆఫ్ చేసాం, ఆఫ్ ఆన్ చేసాం, ఇప్పుడు ఆ బటన్ లేదు. అలాంటి సందర్భాల్లో మనం ముందే ఒకటి నేర్చుకున్నాం, ఈ గ్యాస్ కి మనకి ఆక్సిజన్ అనేది అందకుండా చేస్తే మనం ఇప్పుడు మన దానికి ఆక్సిజన్ అనేది అందకుండా చేస్తే ఆటోమేటిక్ గా ఫైర్ పుట్ ఆఫ్ అవుతుంది. చూడండి మన ఇళ్లలో ఇలాంటి బకెట్లు ఉంటాయి, ఈ బకెట్లు ఖచ్చితంగా దాని మీద ప్లేస్ చేస్తే దానికి అనేది ఆక్సిజన్ అనేది అందదు, అందినప్పుడు ఆటోమేటిక్ అనేది ఆ ఫైర్ అనేది పుట్ ఆఫ్ అయిపోతుంది. ఆక్సిజన్ అందకుండా చేయటమే మనకు తెలిసిన పని. సో ఆక్సిజన్ అందకుండా ఇంకే ఏ విధంగా చేయవచ్చు అనేది, సో మీ దగ్గర ఉన్న ఏదైనా దుప్పట్లు వాటిని కొంచెం తడి చేసి, దగ్గర దుప్పట్లు ఉంటాయి కదా బెడ్షీట్స్, అవి తడి చేసి ఈ సిలిండర్ చుట్టూ చుట్టేయడం. అంతకుముందు మనం ఏం చేసాం తెలిపేవాడు, మీరేం లేదు ధైర్యంగా చుట్టొచ్చు, మనకు అటు మంట వస్తుంది, ఇటువైపు నుంచోండి చూడండి, నుంచోండి ఇటువైపు నుంచోండి, ఎందుకంటే మన వైపు మంట రాకుండా. సో దానికి గాలాడకుండా దాన్ని చుట్టూ చుట్టేయండి. మీ దగ్గర ఇంకా పెద్ద దుప్పట్లు ఉంటాయి, ఇంకా ఈజీగా చుట్టేయచ్చు. అలా చుడితే చూడండి, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ దానికి